జబర్దస్త్ యాంకర్ అనసూయ నాతో పాటి ఉన్నారు. అలాగే మంచి మంచి సినిమాలను చేస్తున్నారు. చాలా సెలెక్టివ్ గా తన కెరీర్ ని డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమాకి సంబంధించిన విషయాలు అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా తన మాటలను తెలుసుకున్నాం. హలో అనసూయ, ఎలా ఉన్నారు? ఫుల్ జబర్దస్త్. బాగున్నాను. ట్రైయింగ్ టు కీప్ సేఫ్. Like all of us are. Nizam. But panchayali. Chestunaru. You are the only girl came out and working on your project. Ante kada ippudu em movies lo andaru staying home. Okay. Okay. I think Thank You Brother is the first film that chose to be on AHA after the theaters have been closed, and really happy about it that AHA is giving us the right kind of focused platform ee difficult times lo, because this is one film. Thank you brother. ee pandemic valle OTT ki move ayyaru antena? No, it mundu nunchi fix. It has been a very like happy roller coaster ride, because earlier start main chesindi international film festivals ki vellali, and panlo pani OTT gurindi ga vacheddam. Then cinema poorthayin tarvata chaala mandi cine peddalu like రమేష్ గారికి తెలిసిన వాళ్ళు, విరాజ్ కమ్స్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఫ్యామిలీ, సో వాళ్ళందరూ దిస్ ఇస్ అ థియేటర్ ఫిల్మ్ అని అనడం జరిగింది. సో థియేటర్ కి ఆహా ఓన్లీ హెల్ప్ అస్ యు నో టు గివ్ థియేటర్స్, అవన్నీ ఉంటాయి కదా, సో వీ వర్ ఆల్ రెడీ టు కమ్ అవుట్ అండ్ దెన్ థియేటర్స్ క్లోజ్ అన్నారు. సమ్వేర్ అ లిటిల్ డిసప్పాయింట్మెంట్ దట్ థ్యాంక్ యూ బ్రదర్ అనేది ప్రియా అండ్ అభి జర్నీ ఇన్ ద లిఫ్ట్ థియేటర్ లో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఓటీటీలో చూసినా కూడా అది వేరు. సో బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ త్రూ ఆహా వీ మేమే ఈ పాండమిక్ టైంలో ఎంటర్టైన్మెంట్ని ఇంట్లోకి తీసుకొస్తున్నాము. ఐఎమ్ నాట్ న్యూ టు ఇట్ బికాస్ ఐఎమ్ అ టీవీ పర్సన్. నేను ఎంటర్టైన్మెంట్ని గత 11 ఏళ్ల నుంచి ఇంట్లోకి తీసుకున్నాను. బట్ ఇలా ఇలాంటి ఓటీటీ మీకు కూడా ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం అంటే? యా, ఓటీటీ. యా, టు us ఆల్సో. మీ థియేటర్ ఒరిజినల్ ఫిల్మ్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఆన్ ఓటీటీ. అదర్వైస్ నేను చేసిన సినిమాలు ఆల్రెడీ అన్ని థియేటర్ వచ్చాయి, ఆఫ్టర్ థియేటర్స్. బట్ యా, డైరెక్ట్ ఓటీటీ. డైరెక్ట్ ఓటీటీ, దిస్ ఇస్ మై ఫస్ట్. ఇది యా. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడే అన్నారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళాలన్న ఆలోచనలోనే ఈ సినిమా చేసాం. డెఫినెట్ గా ఒక మంచి కంటెంట్ అయితేనే మనం ఆ వర్డ్ యూజ్ చేసుకొని కూడా ఒక రైట్ ఉంటుంది. సో ఏంటి అంతగా ఈ పాయింట్లో ఇది చేయడానికి, టేకప్ చేయడానికి? ఎందుకంటే మీరు ఏది పడితే అది ఒప్పుకోవట్లేదు అనే విషయం మాకు తెలుసు. ఒక మంచి క్యారెక్టర్ అది డెఫినెట్గా థియేటర్ బయటకు వచ్చి మీ గురించి మాట్లాడుకునేలాగా పాత్రలు ఉంటేనే అక్సెప్ట్ చేస్తున్నారు చేస్తున్నారు. సో ఇదేంటి అంతగా మిమ్మల్ని లైక్ ద కాంప్లిమెంట్ సింక్ ఇన్, బికాజ్ నేను దేనికోసం అయితే చాలా సినిమాలకు నో చెప్పాను, ఎస్ అని ఎక్స్పెరిమెంట్ చేశాను. బ్యూటిఫుల్ గర్ల్ ఉండి ఎందుకు రావు ఆపర్చునిటీస్? కష్టపడుతున్నాం ఆల్రెడీ. బట్ యా, దట్స్ మై హోల్ క్రైటీరియా, అదే నాది. డెఫినెట్ గా నేను చేస్తే ఆడియన్స్ షుడ్ బి విల్లింగ్ టు కమ్ అండ్ వాచ్. ఐ కాంట్ సే కమ్ టు థియేటర్ రైట్ నౌ బికాస్ దేర్ నో థియేటర్స్. విల్లింగ్ టు వాచ్ ఉండాలి. అదే ఇందులో అనసూయ ఉందా, చూద్దాం ఏముందో అనే క్యూరియాసిటీ. ఎందుకంటే నాలో అది ఉంది. ఇందులో నాకు మెయిన్ గా నచ్చిన విషయం దట్ ఇట్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అన్ యాక్టర్, బికాస్ టూ మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూనే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నడుస్తుంది. అది కూడా ఇన్ వన్ లొకేషన్, విచ్ ఇస్ అ లిఫ్ట్. నార్మల్ గా సినిమా అంటే ఫస్ట్ యాక్టర్స్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, తర్వాత లొకేషన్స్ అనే అడుగుతారు, చూస్తారు, బికాస్ అవి అంత ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అట్ ద సేమ్ టైమ్ మీ యాజ్ అ వెరీ గ్రీడీ యాక్టర్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ దట్ ద కెమెరా ఇస్ ఆన్ మీ అండ్ నేను పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడున్న యాక్ట్రెసెస్ అందరూ అంటే ఒకప్పటి వరకు గ్లామర్ వరకే వచ్చామా, నాలుగు పాటలు చేసామా, వెళ్ళిపోయామా, లేకపోతే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అప్పుడు కాసేపు కనిపించామా అన్నట్టుంది. బట్ ఇప్పుడు అందరూ మారారు. ఒక మంచి కథలు రావాలి, లేకపోతే మంచి నా గురించి మాట్లాడుకునే రోల్స్ ఉంటేనే మాట్లాడతాం, లేదా ఓరియంటెడ్ కానీ, వీటన్నిటికీ షిఫ్ట్ అయ్యారు చేస్తూ. అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా అదే ట్రాక్లో ఉన్నారు, మీరు ఇంకొత్తగా ఇక్కడికి వచ్చి ఇలా చేసింది కాదు కానీ. సో ఇదంతా ఒక ప్లాన్డ్గా వెళ్తున్నారా? ఐఎమ్ అ పర్సన్, నా పని నేను చూసుకుంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. అన్లెస్ ఇట్ ఈస్ రియలీ హర్టింగ్ ద సొసైటీ అ లాట్, అప్పుడు కానీ నేను ఆల్సో ఐఎమ్ అ వెరీ వోకల్ పర్సన్ మీకు తెలుసు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నా పని నేను సవ్యంగా మలుచుకోవాలి, కంప్లైంట్స్ ఎవరి నుంచి రాకుండా చేసుకోవాలనే మనస్తత్వం ఉన్న పర్సన్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ ప్లాన్. ఐ వాంటెడ్ మై మ్యాప్ ఆఫ్ మై కెరియర్ టు బీ లైక్ దిస్. నేను చేసే క్యారెక్టర్స్ గుర్తుండిపోవాలి. నన్ను చూసిన నా సినిమా, నేను చేసిన సినిమా టీం అందరూ ఎవరు కలిసినా ఇప్పుడు నన్ను శేష్ స్టిల్ కాల్స్ మీ ఏసీపీ.
ఓకే అవును రవి రవికాంత్ పేరేపు మై డైరెక్టర్ దే కాల్ మీ ఆల్ ద టీమ్ ఆఫ్ క్షణం కాల్స్ మీ ఏసీపీ రంగస్థలం అందరూ నన్ను అత్త అని ఎవ్రీబడి లైక్ సుకు సార్ ఎవ్రీబడి కాల్స్ మీ అత్త అండ్ నా టీమ్ థ్యాంక్ యూ బ్రదర్ కూడా నన్ను ప్రియా అనే సంబోధిస్తారు లైక్ వన్ ఐ గెట్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ టు క్యారెక్టర్స్ సో ఇట్స్ నాకు అదే పెద్ద విన్ అన్నమాట సో వెన్ ద టీమ్ బిలీవ్స్ దట్ ఐ నేను ఆ క్యారెక్టర్ని అలాగే పోర్ట్రే చేశానని అక్కడ సగం విన్ నాకు అది ఇంకా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇండివిజువల్ ఒపీనియన్స్ అయిపోతాయి సో అందరికీ నచ్చాలనే ఆశతోనే చేస్తాము దిస్ హ్యాస్ బీన్ మై ప్లాన్ దట్ ఐ హ్యావ్ టు డూ క్యారెక్టర్స్ వేర్ ద క్యారెక్టర్స్ లివ్ గ్లామర్ బ్యూటీ అనేది చూసే వాళ్ళ దాంట్లో ఉంటుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్గా ఉండడం ఇంపార్టెంట్ వెన్ యూ వెన్ ద కెమెరా అండ్ ద లైట్స్ ఆర్ ఆన్ యూ బట్ ఎలాంటి బ్యూటీ యూ వాంట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ ప్రియా బికాజ్ నేను పర్సనల్గా యాజ్ అ మదర్ నా మదర్హుడ్ నాకు ఇచ్చిన బ్యూటీ ఇంతకు ముందు నేను లేను ఇన్ ఫ్యాక్ట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ మోర్ బ్యూటిఫుల్ వెన్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ టు మై బేబీస్ సో ఇట్స్ ఆల్ ఇన్ ది ఐస్ అంతే అంతే ఎవరికైనా హౌ వి సీ దెమ్ అంతే అంతే నిజాన్ని ఎస్ అలాగే ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య కొన్ని చేంజెస్ వస్తున్నాయని అనుకోవచ్చు అంటారా అంటే ఇంతకుముందు ఒక సినిమా అంటే ఇండస్ట్రీలకు రావాలంటేనే ఒక భయం ఉండేది ముందే కొన్ని అపోహలు ఉండేవి లేదా కమిట్మెంట్స్ ఉంటాయనో లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటుందనో ఆ భయాలతో ఉండేవి బట్ ఇప్పుడు అందరూ నేను రావాలి నేను ప్రూవ్ చేసుకోవాలి నా కంటెంట్ ఏంటనేది ప్రూవ్ చిన్న సినిమాలన్నీ వచ్చి హిట్ అవుతున్నాయి చేసుకుంటున్నారు హ్యాపీగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు అందరూ యంగ్స్టర్స్ అందరూ వచ్చి చేసుకు ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి ఒక మంచిగా లీడ్ అవ్వడానికి అని మీకు అనిపిస్తుందా చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్ అండి మార్పు సహజం అవ్వాలి అవుతుంది మనం ఆపలేము ఆ చేంజ్ అనేది మనం మన మంచి కోసం మలుచుకుంటామా బికాజ్ ఇఫ్ వన్ చేంజ్ హ్యాపెన్స్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బ్యాడ్ విత్ దట్ వాట్ వీ చూస్ ఈజ్ వాట్ వీ బికమ్ మనం ఏం చూస్ చేసుకుంటారో మనం అది అవుతాం ఎప్పుడు ఇప్పుడు అండి ఎప్పటి నుంచో అవుతుంది ప్లస్ ఇప్పుడు ఇండస్ట్రీలో అపోహలు అంటారు అది ఎక్కడైనా అపోహలు ఉంటాయి మన ఇండస్ట్రీలో ఎక్కువగా ఎందుకంటే స్లోలీ చేంజ్ అవుతుంది అందరి కళ్ళు మన ఇండస్ట్రీ మీదే ఉంటాయి బికాస్ పీపుల్ లుక్ అండ్ డిపెండ్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ద షో బిజినెస్ సో మచ్ బికాస్ ఇట్ గివ్స్ దెమ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ మేక్స్ దెమ్ ఫర్గెట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ దట్స్ వై దే డిపెండ్ ఆన్ అస్ ఆ రకంగా అందులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది నేను పర్సనల్గా ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ దో వీఆర్ ఇన్ దిస్ షో బిజినెస్ నేను షో బిజినెస్లో ఒక నటిగా ఉన్నా కూడా మేము కూడా రెగ్యులర్గానే పని చేస్తున్నాం మీరు ఆఫీస్ అటెండ్ అంటే మేము పని చేస్తున్నాం డూ సమ్ అదర్ వర్క్ వీ డూ దిస్ అనే విషయం నేను ప్రతిసారి చెప్తూ వస్తున్నాను బికాజ్ ఒక నటిగా పర్క్స్తో పాటు పర్క్స్ కంటే ఎక్కువగా ట్రాషే ఎదురు చేయాల్సి వస్తుంది అలాంటి రోజులు బట్ రైట్ నౌ ఐ ఫీల్ చెప్పగలుగుతున్నారండి ముందుకు వచ్చి నాకు వర్క్ వర్క్ చేయగలుగుతాను ఆ తర్వాత అది వరకు అయితే చేస్తాను లేకపోతే లేదని చెప్పగలిగిన రోజులు కూడా వస్తున్నాయి అంటున్నాను ఐ హావ్ అ ఫీలింగ్ దట్ విత్ ఏదైతే జరుగుతుందో మనందరం వీఆర్ ఇన్ దిస్ టుగెదర్ ఆఫ్ ద పాండమిక్ ఇలాంటి సమయాల్లో చాలా వరకు చాలా మంది అర్థం చేసుకుంటున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి అండ్ దీంట్లోంచి ఇలాంటి సిచ్యువేషన్స్ అందరూ నేర్చుకుంటున్నారంటే ఇలాంటి లేడీస్ కొంతమంది అంటే మాట్లాడడం ఇక్కడ ఇలా అంటే బోల్డ్గా ఉన్నట్టు చెప్పగలగడం చేయగలగడం అనేది కూడా ఇండస్ట్రీలో నిజంగా ఒక పెద్ద విషయమే అనుకోవాలి కదా ఎందుకంటే చాలా మందికి మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాను రాను ఇది డెఫినెట్గా చేంజ్ అవుతుంది అందరికీ కొంచెం ఈజీ అవుతుంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు చెప్పకపోతే అర్థం కాదు కదా చెప్పినా అర్థం కావట్లేదు చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్ని విషయాలు అంటే ధైర్యంగా వచ్చి మాట్లాడడం కూడా గొప్ప విషయం చెప్పడం కూడా I find it is my right. That's it. Okay. And my duty. So to talk, to ask, to make use of this tongue that I have or the mind and heart I have. When I know naaku telusu that nen chesedi cheppaboyedi evarni hurt cheyandi valniki not for anybody's bad annapudu bayam undadu. స్టార్టింగ్లో ఒక న్యూస్ ఛానల్కి వచ్చిన తర్వాత వెంటనే జబర్దస్త్కి వెళ్ళడం కానీ సో అక్కడ తర్వాత నుంచి మళ్ళీ మొత్తం మారుతూ వచ్చింది గ్రాఫ్ అంతా మారిపోయింది సో అప్పుడే మీకు చాలా ఆఫర్స్ వచ్చాయి మీరు హీరోయిన్ యాక్ట్రెస్గా లీడ్గా మంచి మంచి సినిమాలు వచ్చాయని చెప్పాను అన్నారు కదా ఏంటి అప్పుడు మిమ్మల్ని అవేవి టెంప్ చేయలేదా నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా వెళ్ళిపోతున్నాను లేకపోతే చెయ్యాలి అనేది ఏం లేదా లేదా ఆ డే నుంచి కూడా ఇప్పటి వరకు మై ఓన్లీ టెంప్టేషన్ in my life has been having a good family okay and when I have that nak inka vere ante appatlo idi first family unde okay ante I married the only boy I ever met in my life
only guy only guy yeah I didn't date anybody else yes. before so it's like nain 16 years unnappudu I committed to my husband now mm-hmm. so it's like we have ఏడడుగులు నడవడం కాదు సంవత్సరాలు నడుస్తున్నాం కలిసి హీస్ వాచ్డ్ మీ గ్రో ఐ వాచ్డ్ హిమ్ సపోర్ట్ మీ అండ్ హీ ఆల్సో ఐ సా హిమ్ సాక్రిఫైస్ హిస్ కరియర్ ఫార్ మీ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ నాట్ టోటలీ బట్ టుక్ అ బ్యాక్ సీట్ బేసిక్గా సో వీ ఆర్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ దట్ మీరు అన్నట్టు షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది యాక్టర్స్కి అనేది బట్ హీ అండర్స్టూడ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్ ఐ వాంట్ టు ఐ విల్ no matter what ee industry lo we have to generate work so as long as I am able to do it I am there lekapothe na nenu drive chesi alisipothe nenu back seat teeskunta ayina steering pattukuntaru that's all aa understanding unnanta kaalam things will go so hollywood cinema lo vaat annitla kuda enta age vachesina valiki 60 lo vachina 50 lo vachina 70 lo vachina easy ga lead roles chestaru vallani chuddanike vastaru palana vallu unnaru anante vallani acting skills dani kosame vastaru but when it comes to ikkadanta chuste ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అబ్బా ఒక నాలుగు సినిమాలకే బోర్ కొట్టేసింది అన్నట్టు మాట్లాడే జనాలు ఉన్నారు కానీ చాలా మారిందండి థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆహా ఇస్ ద ఫస్ట్ తెలుగు హోల్సమ్ తెలుగు ప్లాట్ఫామ్ సో ఇంతకు ముందు వరకు వచ్చినవన్నీ లైక్ మల్టీ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ గా లైక్ అదర్ కంట్రీ లాంగ్వేజెస్ ఉండేది లైక్ వెన్ వీ టాక్ అబౌట్ అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందులో ఫ్రెంచ్ స్పానిష్ ఇంగ్లీష్ అవన్నీ ఉంటాయి you know but aha is exclusively telugu and the change definitely is happening because meer anukunna janalu unnaru vaallu eppudu nuncho unnaru kaani raanu raanu adi tagutu vastundi vaallu kuda unnaru yeah because thanks to the platforms ott platforms elanti cinemalu elanti content prapanchulu em jarugutundi now people can watch even documentaries yes I'm sure aha will also come up with something like that like in a way it is like a virtual teacher for a regular oka manishi manish ane vaade normal ga very rude andi very mean guy yeah man so they're always there baledu an cheppedaniki అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నా కూడా ఐ సా ద చేంజ్ హ్యాపెనింగ్ చాలా తగ్గిపోయారు సో మేమైతే ఈ లాక్డౌన్ ఒక రకంగా కొంచెం కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేసాం జనాలందరూ కూడా అందరూ కూడా లాక్డౌన్ టైంలోనే చేసాం టైమే ఉండేది అంతకు ముందు అందరూ ఎవరు వర్క్స్ వాళ్ళు చేసేవాళ్ళం సో అప్పుడు మాకు తెలిసి వచ్చిందంటే ఇంకా చాలా మంచి సినిమాలు ఉన్నాయి మంచి అంటే ఒక చిన్న లైన్ ని తీసుకొని కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక లిఫ్ట్ లో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే అలాంటి కంటెంట్ నేను ఇప్పుడు ఒక మనీ హైస్ట్ అనుకోండి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టేక్ చాలా చాలా సినిమా I'm right now watching a web series called How to Get Away with Murder. It's an amazing content about a law firm and advocates. It's beautiful in its own form. There's so much every oka actor cheppalem manam baunnara ledha ani andarki scope untundi andarki vaalla episodes untayi to portray that avunu evaru ekkade it's so beautiful so in a way thank you brother is also out of the box atla like అంటే మనం మేము చూసిన వాటిల్లో ఒక చిన్న లైన్ని తీసుకొని ఒక మంచి సినిమాని ఎలాగా రాసుకోగలరు అలాగే ఈ ఒక్క పాయింట్తో మేము ఇవన్నీ చూడడం వల్ల ఓకే ఇలా ఉండబోతుంది అని అనుకున్నారు బట్ మీకు ఫస్ట్ నుంచి నాకు అంటే చూసిన తక్కువ అన్నారు కదా లాక్డౌన్లో చూసానని సో ఈ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా పిక్చర్ క్లారిటీ వచ్చిందా లేకపోతే ఎలాంటివి చూస్ చేసుకోవాలి అనేది లేకపోతే ముందు నుంచి ముందు నుంచి ఉంది కదా నేను చూసిన కంటే ముందే ఐ మీన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అప్పటికి నేను ఇన్ఫాక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోలేదు ఎనీ ప్లాట్ఫామ్స్ లైక్ దాట్ బట్ ద హోల్ పాయింట్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ సబ్ కాన్షియస్లీ ఇన్ సైడ్ మీ టు టేక్ అప్ సమ్ ఎక్స్పెరిమెంటేషన్ లైక్ దిస్ అండ్ ఆడియన్స్లో కూడా మారింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ హారర్ అయినా కానీ లేకపోతే ఇంకొక థ్రిల్లర్ అయినా లేకపోతే ఇంకొక ఏ జానర్ తీసుకున్నా కూడా మీరు ఇందాక మనీ హెస్ట్ అన్నారు సో ఇవన్నీ కూడా ఎక్కడ మన ఇప్పుడు డైరెక్ట్ సినిమాల్లో ఎక్కడ తగ్గినా కూడా మేము ఓటీటీలో ఇంతకు మించిన కంటెంట్ చూసేసాం అని కంపారిజన్కి వెళ్ళిపోతున్నారు కానీ మన తెలుగులో ఇలాంటిది రావడం ఇది ఫస్ట్ అవుతుంది మీ సినిమా ద్వారా సో ఏంటి జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోయాయి ఇప్పుడు థియేటర్ వరకు మనకి ఏది వస్తే అది చూసేలాగా లేరు కంపారిజన్కి వెళ్ళిపోయారు మేము అది చూసాము హిందీలో ఇది చూసాం లేకపోతే ఆ సిరీస్లు చూసామని చెప్పుకునేది అయిపోయింది సో ఏంటి మీ థాట్ ప్రాసెస్ ఇంకా మారుతూ వస్తుందా లేకపోతే ఎలా ఉండాలి ఒక స్టోరీలు కానీ లేకపోతే ఎలాంటివి చేసుకోవాలి దట్స్ నాట్ మై జాబ్ బికాజ్ ఐ నేను ఒక యాక్టర్ ఒక డైరెక్టర్ ఒక రచయిత క్యారెక్టర్ రాసుకోవడం అనసూయ చేయాలి అని అనుకోవడం లేదా ఎవరు చేయాలని అనుకోవడం ఆ తర్వాత నా జాబ్ స్టార్ట్ అవుతుంది సో నేను చేసే కంటే ముందు
కథలు రావాలి అలాగా. ఇప్పుడు రమేష్ గారు హీ రోట్ సంథింగ్ లైక్ దిస్ సో ఐ వాజ్ ఏబుల్ టు డూ. అలాంటి రాకపోతే నాకు అలాంటి రొటీన్ క్యారెక్టర్స్ వస్తే అవి చేయాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ అ ఫిల్మ్ మేకర్, ఐఎమ్ అన్ యాక్టర్. ఐ కెన్ బీ అ పార్ట్ ఇన్ టెలింగ్ అ స్టోరీ. సో ఈ సినిమా వల్ల నేను అదే చాలా మందికి చెప్తూ వస్తున్నాను, చాలా మందికి ధైర్యం ఇస్తుందని నమ్మకంతో ఉన్నాం మేము, దట్ టు రైట్ సబ్జెక్ట్స్ లైక్ దిస్, అవును, బ్రింగ్ అవుట్ అవుట్పుట్ లైక్ మన తెలుగులో కూడా రావాలి తప్పకుండా. సో ఐ కాంట్ బల్లగుది చెప్పలేను దట్ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అని, బట్ అట్లీస్ట్ యు ఆర్ టేకింగ్ ది ఇనిషియేటివ్. బట్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ దట్ we did something different we tried something, attempt chesamo, we learn, we will learn definitely out of it. But I would definitely urge mana telugu audience ni definitely pradhaya padtanu that attempt ni respect cheyalsindi, encourage cheyal malayalam and tamil lo kuda debut, so meek inka genres anni change avutu vastunnayi time lo em cheppalemo, offers vachina vaatini nenu sadvinayogam cheskodaniki prayatnam chestunanu. Ante okke sari mammootty gariki opposite lead ante asalu next level kada cinema. Definitely I feel very fortunate, not just mammuka kaadu, the whole technicians kuda amazing experience. Malayalam is as real as it can be, so I really am enjoying the process of Malayalam films. Okay, it's my first but still love it. Krishna Vamsi gar cinema lo kuda chestunnaru Rangamattanda. So aa daanti adi enti adella anni different roles ane vishayam aithe clarity undi maaku. So enti akka KV sir is now one of my favorite directors. When in audience ga cinemalu chustunna time lo, like my favorite, like Murari, I think I saw like back to back one whole week. ఎవ్రీ డే షో చూసాను నేను సికింద్రాబాద్ లో థియేటర్ లో. ఓకే, అంత ఇష్టం ఆయన సినిమాలు అంటే నాకు. సో ఇంకా ఆయన సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్స్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నప్పుడు జంప్ వెళ్ళిపోయాను నేను. కానీ ఇట్ ఈస్ ఆల్సో అ రీమేక్ ఆఫ్ ఫిల్మ్, మరాఠీ ఫిల్మ్, విచ్ ఐ వాచ్డ్ ఆఫ్టర్ ఐ గాట్ ది ఆఫర్. నాకు కేవి సార్ సినిమా చూడు అన్నప్పుడు నేను బేసిక్గా రీమేక్స్ చేయడానికి ఇష్టపడను, రీమేక్స్ చేయాల్సి వచ్చినప్పుడు అవి చూడడం ఇష్టపడను ఒరిజినల్ సినిమా. కానీ కంపారిజన్లు మాత్రం పక్కా ఉంటాయి. యా, బట్ దాని బేసిస్ ఆన్ ది డైరెక్టర్ ఫస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్, ద టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ థాంక్యూ బ్రదర్ ఆన్ బోర్డ్ ఎలిపోయినాక, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అ నైజీరియన్ ఫిల్మ్ కాల్డ్ ఎలివేటర్ బేబీ. బట్ ఆ సినిమాకి మా డైరెక్టర్ హీస్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ ఆన్ ద ఫిల్మ్ అది. కానీ థాంక్యూ బ్రదర్ ఈజ్ యాజ్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ బికాస్ entirely taking that is on a comic side. Aa cinema, this is an entirely different emotional drama, thriller. So KV sir cinema, coming to that point, ఆయన సినిమాలో ఎక్కువసేపు కనిపిస్తున్నాను అనే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటేనే తీసేసుకున్నా టప్మని. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీకు ఆయన సినిమాలు ఇష్టం, థియేటర్లకు వెళ్ళి వరుసగా చూసేశారు అన్ని షోలు ఇవన్నీ, సో ఒక డైరెక్టర్ది ఒకవేళ వాళ్ళు మీకు చెప్తే అక్కడ ఒకవేళ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇప్పుడు మీరు చూస్ చేసుకున్నంత స్ట్రాంగ్ క్యారెక్టర్ లేకపోయినా ఒకవేళ ఆ మనిషి మీకు నచ్చితే చేస్తారా? ఇప్పటి వరకు అలాంటి అవసరం నాకు పడలేదు. ఓకే, సో కృష్ణవన్, బట్ మేబీ ఐ కెనాట్ సే బికాస్ మీరు అన్నట్టు మార్పులు ఎప్పుడు జరుగుతుంటాయి. నేను నిన్న ఉన్న అనుసూయ అని ఇప్పుడు కాదు, మొన్న నిన్న మొన్న నచ్చినవి నాకు ఈ రోజు నచ్చకపోవచ్చు. మన మనుషులం అంటే అంతే బేసిక్ గా, అవును, వి విల్ నాట్ లైక్ సంథింగ్ విచ్ వి లైక్డ్ ఎర్లియర్. సో ఏమో మరి ఆయన ఆ పర్టికులర్ డైరెక్టర్ ఆర్ ది యాక్టర్ ఐ హ్యావ్ సీన్స్ విత్ చేయాలి అనుకుంటే చేస్తానేమో, జస్ట్ టు గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ ది లెర్నింగ్, దో ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. కానీ దేవుడి దయ వల్ల నాకు అలాంటి రాలేదు. ఓకే, అంటే రిలేటెడ్ టు ఆ క్వశ్చన్, ఇప్పుడు ఏమంటారు పుష్ప కూడా చేస్తున్నారు, పుష్ప మీరు ఆన్ బోర్డ్ అనగానే ఓకే ఇంకెలా ఉంటుందో, ఆల్రెడీ ఆయన లుక్తో అల్లు అర్జునే తన ఒక ఒక లైన్ ని క్రాస్ చేసి నెక్స్ట్ పక్క వేరే దాంట్లో గెలిపినట్టు ఆ లుక్తోను దాంతోను అసలు చూడండి. సో ఇదంతా చూడగానే మీరుండగానే మీ రోల్ ఎలా ఉంటుందా ఏంటా అనేది ఒక ఇది వచ్చింది. సో అక్కడ కూడా అంటే రంగమ్మత్త లాంటి ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ని మీకు ఇచ్చి జనాల్లో అందరూ గుర్తుండిపోయేలాగా రోల్ ఇచ్చి, సో ఇక్కడ కూడా మీకున్న ఆ రాపోతోనే దీంట్లో కూడా వెళ్ళారా, లేకపోతే అక్కడ కూడా మీకు అంతే స్పెషల్ రోల్ మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే రోల్? నేను రంగమత్త చేసేటప్పుడు అది అది ఇంత అవుతుందని అనుకోలేదు, ఎవరు అనుకోలేదు, నాకు చెప్పడం కూడా ఏం లేదు రంగమత్త క్యారెక్టర్ ఉంటుంది. ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు నేను ఆ క్యారెక్టర్ తీసుకోవడానికి కారణం కూడా, ఐ థింక్ సుప్ర సార్ నాకు ఇష్టం కాబట్టి. ఐ లైక్ యాజ్ అన్ ఆడియన్స్, ఐఎమ్ అ సినిమా లవర్ బేసిక్ గా. సో
అండ్ రామ్ చరణ్ అప్పటికి ఐ హ్యావ్ అ గుడ్ ర్యాపో విత్ రామ్ చరణ్ బికాస్ నేను యాజ్ అన్ యాంకర్ చాలా ఆయన మోస్ట్లీ సినిమాలకి ప్రమోట్ చేశాను నేను ప్రమోషన్స్ లో భాగమయ్యాను అండ్ ఐ రియలీ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అన్ యాక్టర్ తను తను ఎలా మలుచుకున్నారు అదంతా సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అంత మంచి సినిమాలో వై నాట్ అని ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఫర్ లైఫ్ బిగ్ టీమ్ పోను పోను ఐ థింక్ సుక్కు సార్ తో ఏంటంటే యాజ్ యూ ట్రావెల్ ఇఫ్ యూఆర్ అ గుడ్ యాక్టర్ మీలో మీలో స్కోప్ పెంచుతారు ఆయన ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ విత్ హిమ్ విచ్ ఐ లవ్ ఓకే ఐ లవ్ ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని రంగం అంతా నార్మల్ గా బోర్డులోకి వెళ్ళారు అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది కాబట్టి సో అలాగే ఉండబోతుంది అని ఒక నాకు డెఫినెట్ గా తీసుకున్నప్పుడు సుక్కు సార్ అన్న రంగమత్తలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయగానే సార్ నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయను మీరు ఇచ్చిన పని నేను సద్వినియోగం చేయాల్సిందిగా యాజ్ ఇట్ ఈజ్ అంటే మీరు ఇచ్చిన పని నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను అది ఎలా రీచ్ అవుతుందో ఇంకా మన చేతుల్లో లేదు అని చెప్పాను దిస్ ఇస్ హౌ ఐ ఆన్సర్ టు హిమ్ హి టోల్డ్ మీ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ యా కానీ సో ఐ యామ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బికాజ్ ఐ యామ్ ఇన్ మై హ్యాపీ ప్లేస్ లైక్ సుకు సార్ సెట్స్ ఆర్ మై ఫేవరెట్ అవునా యా ఎందుకని అంటే యు కెన్ టాక్ అబౌట్ ఎవ్రీబడీ రంగస్థలంలో నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను యాజ్ ఆడియన్స్ గా కాకుండా రంగస్థలం సినిమా ఫర్ రామ్ చరణ్ ఆల్సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రంగస్థలం అని మాట్లాడుకోవచ్చు చరణ్ కి అవును యా నేను కూడా లైక్ రంగమత్త ఇస్ లైక్ ఫర్ ఎవర్ క్యారెక్టర్ రంగమత్త అంటే అనసూయ గుర్తొస్తుంది ఇంకేం కావాలండి వెన్ యు నో దట్ ఇలాంటి ఇలాంటి పేరు వస్తుంది అన్నప్పుడు అది మీ ఫేవరెట్ కాకుండా ఎలా ఉంటుంది దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఫర్ యూ టు డిస్కవర్ రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఆపడు కూడా సమ్వేర్ ఐ లవ్ వెన్ పీపుల్ గివ్ దట్ వర్క్ ఇండిపెండెన్స్ ఇలా చేయకూడదు అలాగే చెయ్యి అని ఒక భారీ రెమ్యునరేషన్ లేకపోతే ఒక సినిమాలో మీరు మీరు మామూలుగా ఎక్స్పెక్ట్ చేసే రోల్స్ కాకుండా ఇలా ఉంటే రెండిట్లో యు సే నో ఆర్ యు సే ఎస్ ఎలా ఏం చేస్తారు డెఫినెట్లీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ నాకు నేను అసలు డబ్బుల విషయం అన్నిటికంటే లాస్ట్ మాట్లాడతాను లీస్ట్ మాట్లాడుకుంటారు ఓకే ఓకే ఫస్ట్ ఐ లాస్ట్ టెల్ మీ అబౌట్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ లేకపోతే ఆ పర్సన్ అయినా మీకు ఒక ర్యాపో ఉండాలి వాళ్ళు చేయగలగాలని నమ్మకంతో థ్యాంక్ యూ బ్రదర్ న్యూ టీమ్ క్షణం న్యూ టీమ్ ఎవ్రీబడి లైక్ కథనం ఇస్ న్యూ టీమ్ యాత్ర వాజ్ అ న్యూ టీమ్ ఫర్ మీ సో ఇట్స్ నాట్ అబౌట్ ద ర్యాపో క్యారెక్టర్ ఒక యాంకర్ నుంచి ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు మిగిలిన లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారు సో ఏంటి ఎలా ఒక పాయింట్లో అందరికీ ఒక రిటైర్మెంట్ ఉంటుంది కదా అది జనాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం కూడా తీసుకునే పాయింట్ ఒకటి ఉంటుంది మీరే అన్నారు మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో చూసా 40 ఇయర్స్కి నేను ఆఫ్ చేశాను సో ఏంటి ఎలా జనాల దృష్టిలో ఉండిపోవాలనుకుంటున్నారు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలి లేదా అనసూయ అనగానే ఏం గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడే ఆల్రెడీ అనసూయ అనగానే రకరకాల గుర్తొస్తాయి అందరికీ గుర్తొస్తాయి కానీ ఒకటి ఏంటంటే మిమ్మల్ని స్క్రీన్ వైపు చూసి ఎంతమంది ఇష్టపడతారో అలాగే మీ పర్సనల్ లైఫ్ మీరు మాట్లాడే విధానం బయటకు వచ్చి చాలా తక్కువ మంది మాట్లాడతారు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి వాటిలో అలా మీరు ఒకరు మాట్లాడతారు దాన్ని ఇష్టపడే వ్యక్తిత్వం ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఈవెన్ ఐ ఆల్సో సో ఏంటి ఎలా మనుషుల దృష్టిలో కానీ లేదా ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ లైక్ దిస్ యాజ్ అ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ యాజ్ అ గుడ్ యాక్టర్ యాజ్ అ గుడ్ గుడ్ అని గుడ్ గుడ్ ఆ ఆశ ఉంటుంది ఆ పరంగానే మలుచుకోవాలి అని నడుచుకోవాలి అనే అనే ఉన్నాను బట్ అంత ఆయన ఏమంటే అంతే సో థ్యాంక్ యూ సో మచ్ మంచి హిట్ అవ్వాలి అందరు కూడా ఆహాలు చూసి నిజంగానే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక మంచి పాయింట్తో వచ్చారు అలాంటి సినిమాలు కూడా ఇంకా బోల్డ్ అండ్ రావాలని కోరుకుంటున్నాం సో ఫైనల్లీ మీరేం చెప్తారు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని రకరకాల ఇంటర్వ్యూస్ రకరకాలుగా అడుగుతున్న ప్రశ్నలు తగ్గట్టు ఆన్సర్స్ చెప్తున్నాను కానీ మీరందరూ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది తెలుసుకోవడం నాకు తెలుసుకోవడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను బికాజ్ థ్యాంక్ యూ బ్రదర్ ఈజ్ అ ఫిల్మ్ విచ్ చేసిన తర్వాత నాకు చాలా రియలైజేషన్స్ అయ్యాయి ఏంటంటే డెఫినెట్గా మీ లైఫ్లో మీకు గుర్తుండిపోయే సీన్స్ తప్పకుండా ఉన్నాయి ఇదైతే నేను రాసి చెప్పగలను సో ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ